క్రీస్తు పరిశుద్ధనాంలో మీ అందరికి నా వందనంలో ఈ లోకంలో మనుషులు భయపడుతున్నారు ఎందుకు భయం అనేది ప్రతి మనిషి హృదయంలో ఉంది ఎందుకు భయపడుతున్నాడు మనిషి భయపడడానికి గల కారణం ఏమిటి అసలు భయాన్ని మనలో పెట్టినది ఎవరు ప్రతి మనిషి రోజు భయపడి బ్రతుకుచు ఉన్నాడు భయపడుచు ముందుకు సాగుచున్నాడు తను ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు భయము తుమ్ముతే భయము ఒక విధవరాలు ఎదురొస్తే భయము ఒక విధవరాలు ఎదురొస్తే భయము ఒక చాకలివాడు ఎదురొస్తే భయము రోడ్డు మీద పెళ్లి పోతే భయము ఒక బల్లి పడితే భయము ఒక పిల్లి ఎదురొస్తే భయము 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 మనిషి ఎందుకు భయపడుచు బ్రతుకుచున్నాడు అయితే యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మరి ఈ మూడు వందల అరవై ఐదు రోజులకు దేవుడు బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు ఖచ్చితంగా భయపడకుము అని ఆయన రాసిపెట్టి ఉన్నాడు ఎందుకు లోకంలో ఉన్నవారు లోకంలో ఉన్న వాటిని ఆశ్రయించువారు వాటికి భయపడదురు మీరు వాటికి భయపడకుడి అని చెప్పేసి మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు తన వాక్యం ద్వారా సెలవు ఒక రాజు యుద్ధానికి బయలుదేరుతా తన తల్లి విధవరాలు తన తల్లి విధ విధవరాలైతే ఆ విధవరాలతో ఆయన ప్రార్థన చేపించుకొని వెళ్ళి యుద్ధంలో వీర విజయం పొంది తిరిగి వచ్చినాడు మరి ఈ విధవరాలైతే విధవరాలు తల్లి కదా మరి నువ్వు వేరే విధవరాలు వస్తే ఎందుకు భయపడుచున్నావు నీ విధవరాలు వస్తే నీ తల్లి ఎదురొచ్చిందని నీవు అనుకోవచ్చు కదా విధవరాలి పక్షమున ఆయన అంటున్నాడు విధవరాల్ని ఎవరైనా దూషించినా ఆయన ఇష్టపడడు విధవరాల పట్ల ఆయన పోరాడు దేవుడై ఉన్నాడు నా సహోదరుడ విధవరాలు ఎదురొచ్చినప్పుడు ఆమెను మనం ప్రేమించాలే తప్ప ఆమెను అపశకునముగా మనము భావించకూడదు ఎదవరాలు ఎదురొస్తే దేవుడు ఎదురొచ్చినట్లని విజయం నీకు ఎదురొచ్చినట్లని నీవు విశ్వసించాలా సహోదరుల సహోదరి నీవు ఎందుకు భయపడుతున్నావు ఒక పిల్లి ఎదురొస్తే భయపడుతున్నావు ఒక బల్లి మీద పడితే భయపడుతున్నావు మరి ఇవి అల్పమైన జీవులు కదా నీకంటే ముందు పుట్టినవా రాబో తరముల్లో పుట్టినవా నీ భవిష్యత్తు చెప్పేటివా పిల్లులు బల్లులు మనిషి ఆయుష్కాలాన్ని శాసించే శక్తి ఒక బల్లికి ఉందా ఒక పిల్లికి ఉందా నా సహోదరులా నిన్ను సృష్టించిన దేవునికే సమస్త శక్తులు అనగ్రహింపబడినాయి కానీ ఈ భూమి మీద ఒక మనిషిని మరణాన్ని శాసించే హక్కు దేనికి లేదని నీవు గ్రహించాలి ఒక పిల్లే మనిషిని నాశనం చేసేటట్టుంటే ఈ భూమి మీద ఇంతమంది మనుషులు నివసించేవారు కాదు లోకంలో కోట్ల కొద్ది పిల్లులు ఉన్నాయి కోట్ల కొద్ది మనుషులకు ఎదురవుతున్నాయి లోకంలో కోట్ల కొద్ది బల్లులు ఉన్నాయి కోట్ల మంది మనుషుల మీద పడుతున్నాయి కానీ ప్రతి బల్లి పడిన ప్రతి మనిషి చనిపోతున్నాడా పిల్లి ఎదురొచ్చిన ప్రతి మనిషి కనపరాకుండా వెళ్తున్నాడా మరి ఇది ఎంతవరకు సత్యము ఇందులో సత్యం ఉందా ఉందా లేదని మనం గ్రహించాలి మనం వేటికి భయపడకూడదు మనము మనను భయపడవాడుగా దేవుడు సృష్టించలేదు అన్నిటికంటే జ్ఞానవంతుడు గాను అన్నిటికంటే ధైర్యవంతుడు గాను అన్నిటికంటే వివేకవంతుడు గాను దేవుడు మనను సృష్టించినాడు మరి మనం ఎందుకు భయపడుచున్నాము ఆకాశ శక్తులకు భయపడుచున్నాము శకునములకు భయపడుచు భయపడుచున్నాము మంత్రములకు భయపడుచున్నాము గారడి విద్యలకు భయపడుచున్నాము అల్పమైన వాటికి మనం భయపడుచున్నాము ఈరోజు తెల్లవారితే కనబడి ఒక గంట తర్వాత కనబడకుండా ఉండే వాటికి మనము భయపడుచున్నాము మనము చంపితే చంపించు చంపించుకునే వాటికి భయపడుతున్నాము సహోదరుడ మనము ఎంతో జ్ఞానవంతులమని మనము తెలుసుకోవాలా ఈ భూమి మీద మనము ఎన్నో సృష్టించినాము నందిని పంది చేసినాము పందిని నంది చేస్తున్నాము అయినా మనుషులను భయపడుచున్నాము దేవుడు ఏమంటున్నాడు శరీరమును చంపు వారికి నీవు భయపడకుము ఆత్మను శరీరమును నరకములో పడదోయే మాత్రమే నీవు అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు ఏమిటా మీ హృదయంను కలవరపడేది యొక్క నెరవని మనం భయపడకుండా ఎలా జీవించాలంటే అడవికి సింహములా భయపడకుండా జీవించాలి యుద్ధానికి ముందు నడిచే రాజుల భయపడకుండా జీవించాలి గాఢాంధకార పులలో నీవు సంచరించినను ఏ అపాయలకు నీవు భయపడద్దు అని చెప్తున్నాడు ఆయన నిన్ను ఆదుకుంటాడంటున్నాడు నీ నిన్ను విడిచినా నీవు భయపడవద్దు నీ అన్నదమ్ములు విడిచినా భయపడవద్దు ఈ లోక శక్తులకు నీవు భయపడవద్దు చిల్లంగితనానికి కానీ వేటికి కానీ నీవు భయపడవద్దు అని దేవుడు సెలవిస్తున్నారు సహోదరుడా ఎందుకంటే మనము భయపడేవాడిగా దేవుడు మనల్ని సృష్టించలేదు దేవుడు మనను ఎంతో జ్ఞానవంతులుగా సృష్టించినాడని మనము గ్రహించాలి మనం భయపడుతూ ఎన్ని రోజులు బ్రతుకుతాము మనము ఎప్పటికైనా కానీ భయపడకుండా సింహములా బ్రతకాలి ఏది ఎదురొచ్చినా సరే దేవునికి ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళు ఏది ఎదురొచ్చినా సరే ఏ స్త్రీ ఎదురొచ్చినా మాట్లాడు మాట్లాడి నువ్వు ముందుకెళ్ళి చూడు విజయం నీకే ఆయనకు ప్రార్థన చేసి నువ్వు ముందుకు వెళ్ళు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎండి నెమ్మలకు జీవం పోసిన దేవుడు ఆయన ఎరుగోగోళలు కూల్చిన దేవుడు ఆయన ఎర్ర సముద్రము చీల్చిన దేవుడు ఆయన మరాను మధురంగా మార్చిన దేవుడు ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు దేవునికి భయపడాల్సిన అవసరం లేదు ఆకాశ శక్తులను సూర్యమండ శక్తులను కదిలింపగల శక్తి నీకుంది నువ్వు ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది నువ్వు ప్రార్థన చేస్తే భూమి ఆగిపోతుంది అంత శక్తి నీకు పెట్టుకొని నా సహోదరు నా సహోదరి నువ్వు ఒక అల్పజీవులకు ఎందుకు భయపడుచున్నావు అల్పజీవులకు భయపడే వారము మనము కాదు మనము ఎప్పటికైనా వేటికి భయపడకుండా ఆయనకు మాత్రమే మనం భయపడి ఆయన ఎందుకు భయపెత్తులు కలిగి జీవించాలని వేసే పరిశుద్ధ ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను ఆమె దేవుడు మిమ్మల్ని దీవించం కాక